హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక బెస్ట్ షార్ట్ హర్రర్ ఫిల్మ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మూవీ పేరు ది డాల్ మేకర్. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. దీనికి ఐఎండిబి రేటింగ్ 7.5 ఇచ్చారండి, అండ్ 92% గూగుల్ యూజర్ దీన్ని లైక్ కూడా చేశారు. మీరు ఈ మూవీ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యూఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంకా మనం స్టోరీలోకి ఎంటర్ అవుదాం. ఈ మూవీ ఒక యంగ్ మ్యారీడ్ కపుల్ జీనా అండ్ రిక్ గురించి. వీళ్ళు వాళ్ళ లైఫ్ని చాలా హ్యాపీగా సాగిస్తుంటారు. వాళ్ళ ఒకగానొక కొడుకుతాం, కానీ ఒకరోజు వాళ్ళ కొడుకు టిమ్ మరణిస్తాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోవడం ఆ కపులకి చాలా కష్టమవుతుంది. ఫుల్ డిప్రెస్లోకి వెళ్ళిపోతారు. ఆ టైంలో జీనాకి ఒక డాల్ మేకర్ గురించి తెలుస్తుంది. అతను చనిపోయిన వాళ్ళని తీసుకొస్తాడని, అలా తీసుకురాకపోతే తీసుకున్నామని రిటర్న్ చేస్తాడని, ఇంతవరకు అలా జరగలేదని జీనాకి తెలుస్తుంది. జీనాకి తెలుసు చనిపోయిన వాళ్ళు తిరిగి రారని, అలా తిరిగి వచ్చినా అది బ్లాక్ మ్యాజిక్తో కనెక్ట్ అయి ఉంటుందని. కానీ జీనా తన కొడుకు కోసం ఏమైనా చేయగలదు, అందుకు తను ఈ రిస్క్ తీసుకోవడానికి డిసైడ్ అవుతుంది. ఒకరోజు జీనా రిక్ని తీసుకొని ఆ డాల్ మేకర్ దగ్గరకు వెళ్తుంది. ఆ డాల్ మేకర్ జీనా కొడుకు ఒక డ్రెస్, తన హెయిర్, తనకి ఇష్టమైన ఒక వస్తువుని ఇంకా హాఫ్ అడ్వాన్స్ ఇమ్మని అడుగుతాడు. జీనా డాల్ మేకర్ అడిగినట్టు అన్నీ ఇస్తుంది. ఇంకా తను వెయిట్ చేస్తుంది తన కొడుకుని చూడ్డానికి. ఫైనలీ ఆ డే వస్తుంది. ఆ డాల్ మేకర్ వీళ్ళకి ఒక క్రీపీస ఒక భయంకరమైన ఒక డాల్ని చూపిస్తాడు. ఆ డాల్ని చూడగానే రిక్ చాలా కోపం ఇస్తుంది, ఈ దీనికోసమే ఇంత టైం ఇంత మనీ స్పెండ్ చేసింది అని. కానీ ఆ డాల్ మేకర్ కాన్ఫిడెంట్గా జీనాకి చెప్తాడు ఆ డాల్ని టచ్ చేయమని చెప్పి. జీనా ఎప్పుడైతే ఆ డాల్ని టచ్ చేస్తుందో అది వాళ్ళ కొడుకుగా మారిపోతుంది. జీనా హ్యాపీగా దాన్ని కిస్ చేస్తూ ఏడుస్తూ ఉంటుంది. రిక్కి ఏమి అర్థం కాదు ఏం జరుగుతుందా అని. తను కూడా వెళ్ళి ఆ డాల్ని టచ్ చేస్తాడు. ఎప్పుడైతే తను టచ్ చేస్తాడో తనకి కూడా తన సన్ కనిపిస్తాడు. రిక్కి తెలుసు ప్రతి మిరాకిల్ వెనుక ఒక మంచి లేక ఒక చెడు ఉంది అని. ఈ మిరాకిల్ వెనుక ఒక చెడే ఉందని తను బాగా నమ్ముతాడు, ఎందుకంటే ఇది ఒక బ్లాక్ మ్యాజిక్. ఈ డాల్ మేకర్ వాళ్ళకి కొన్ని వార్నింగ్స్ ఇస్తాడు. ఆ డాల్ని 1.5 హవర్ గ్లాస్ కన్నా ఎక్కువగా యూజ్ చేయకూడదని, ఇంకా ఆ బొమ్మను వాళ్ళ ఇంట్లో లోపల మాత్రమే తన కొడుకుగా ఉంటుందని, ఒకవేళ బయటకి తీసుకెళ్తే అది ఒక డాలే అని చెప్తాడు. రేక్ అండ్ జీనా అంతా వింటూనే ఉంటారు, కానీ జీనా ఆ డాల్ మేకర్ చెప్పేది ఏది అంతగా సీరియస్గా తీసుకోదు. ఆ డాల్ మేకర్ వార్నింగ్స్ ఇచ్చి ఫుల్ పేమెంట్ తీసుకొని వెళ్ళిపోతాడు. చూస్తూ చూస్తూ రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. జీనా పూర్తిగా బయటకు వెళ్ళడమే మానేసి ఉంటుంది. ఇంకా తను ఈ డాల్కి ఫుల్గా అడిక్ట్ కూడా అయిపోయి ఉంటుంది. తను ఇది కూడా మర్చిపోయింది తన కొడుకు చనిపోయాడని. తను ఈ డాల్ని తన కొడుకుగా ట్రీట్ చేస్తూ ఉంటుంది. ఆ డాల్కి తినిపిస్తూ, నిద్రపిస్తూ, స్నానం చేపిస్తూ ఉంటుంది. ఇంకా జీనా ఆ డాల్ మేకర్ ఇచ్చిన రిస్ట్రిక్షన్స్ కూడా ఫాలో అయి ఉండదు. ఇంకా తను ఆ హవర్ గ్లాస్ని కూడా బ్రేక్ చేసేస్తుంటుంది. బ్రేక్ తనకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ట్రై చేస్తుంటాడు, కానీ ఏది జరగకూడదో అదే జరుగుతుంది. రిక్ కూడా ఏం చేయలేక అన్ని చూస్తూ ఉంటాడు. తను అనుకున్నా కూడా ఒక గంట కూడా జీనా నుంచి ఆ డాల్ని దూరం చేయలేకపోతాడు. ఈ సంఘటనలతో రిక్ కూడా చాలా ఎఫెక్ట్ అయి ఉంటాడు. తను ఆ యంగ్ కాన్ఫిడెంట్ మ్యాన్గా ఇంకా ఉండడు, ఫుల్ డిప్రెస్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా జీనాని హ్యాండిల్ చేయడం రిక్ వల్ల కూడా కాదు. సో రిక్ డిసైడ్ అవుతాడు జీనాని ఇంటి బయటకు తీసుకు వెళ్ళి ఇంకా చూపించాలనుకుంటాడు. తన చేతిలో ఉంది ఒక బొమ్మ అని, తన కొడుకు కాదు అని. ఒకరోజు రిక్ జీనాని ఫోర్స్గా బయటకి తీసుకువెళ్తాడు. ఎప్పుడైతే జీనా ఇంటి బయటకు వెళ్తుందో తను కూడా ఒక బొమ్మలా మారిపోతుంది. అంటే ఈ రియలైజేషన్ జీనాకి కాదు రిక్కి అని, ఎందుకంటే హాలుసినేషన్లో జీనా కాదు రిక్ ఉన్నాడు. నిజానికి ఏం జరిగిందంటే కొన్ని మంత్స్ ముందు రిక్ రియలైజ్ అయ్యాడు ఆ బొమ్మ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో. ఒకరోజు తను ఆ బొమ్మని దాచిపెట్టేస్తాడు. జీనా తన కొడుకు లేకుండా పిచ్చిదైపోతుంది. సో చాలా ఏడుస్తూ ఫుల్ ఇల్లంతా వెతుకుతూ ఆ బొమ్మ కోసం, కానీ ఆయన తనకి ఆ బొమ్మ ఎక్కడ కనిపించదు. ఫైనల్గా ఈ బాధ నుంచి జీనా బయటపడడానికి తన చేతిని తనే కట్ చేసుకొని చనిపోతుంది. జీనా కూడా మరణించిన తర్వాత ఆ లోన్ లైఫ్ని జీవించలేకపోతాడు రిక్. తను కూడా మళ్ళీ ఆ డాల్ మేకర్ని కాంటాక్ట్ అయ్యి జీనా లాంటి ఒక బొమ్మను తయారు చేయమని అడుగుతాడు. జీనాది ఒక డ్రెస్, జీనా హెయిర్, జీనాకి ఒక ఫేవరెట్ థింగ్ తన కొడుకు బొమ్మని డాల్ మేకర్తో షేర్ చేస్తాడు.
తర్వాత రిక్ కూడా జీనాలాగే ఆ బొమ్మకు ఫుల్గా అడిక్ట్ అయిపోతాడు. ఈరోజు తనకి నిజం తెలిసింది. తను ఆ నిజాన్ని ఒప్పుకోకుండా ఆ ఇమాజినేషన్లోని జీవించాలని డిసైడ్ అవుతాడు. రిక్ మళ్ళీ ఆ రెండు బొమ్మలను తీసుకొని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. ఇంకా మళ్ళీ ఆ బొమ్మలతో తన లైఫ్ని సాగిస్తూ ఉంటాడు. ఇదే మూవీ ది ఎండ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.